రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు ప్రీమియం ప్యాకేజీలు లేవు నచ్చిన ప్రొఫైల్ వీక్షించడం కోసం కేవలం 25 రూపాయలు పే చేస్తే చాలు ముహూర్త మ్యాట్రిమోనీని ఇప్పుడే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేత వి హనుమంతరావు కాగా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇస్తున్నారన్న ప్రచారం ఇటు రాజకీయ వర్గాల్లోనూ అటు సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన వి హనుమంతరావు రేవంత్ రెడ్డి గొప్పతనమేందో తనకు అర్థం కావడం లేదన్నారు ఆయన గతంలో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని ఆర్ఎస్ఎస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత టిఆర్ఎస్ లోకి అటు నుంచి టీడీపీలో చేరారన్నారు టీడీపీని ఖతం చేసిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో కొనసాగుతున్నారన్నారు ఏంటి నాకు అర్థం కాదు ఆయన గొప్పతనం ఏందో నాకు అర్థమైతలేదు ఇకపోతే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిండు మొన్న మీరు అలయన్స్ పెట్టుకుంటే ఏమైంది కాంగ్రెస్ రోడ్ మీదకి వచ్చింది కదా ఇకపోతే నీ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఫస్ట్ ఎన్నికల్లో వచ్చినావు ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ కెళ్ళి టిఆర్ఎస్ టిఆర్ఎస్ కెళ్ళి టీడీపీ టీడీపీకి వెళ్ళి టీడీపీని ఖతం చేసిండు ఇక కాంగ్రెస్ లోకి వచ్చిండు ఇక దీన్ని కూడా ఖతం చేయాలని ఇగో నేను ఇక చూపిస్తా చూడు ఆయన రికార్డు ఇచ్చినంత కూడా ఢిల్లీలో సరిగ్గా చెప్తలేనంటే ఇక చూడు ఏది విహెచ్ఆర్ స్పిరిట్ ఆర్ఎస్ ఈయన ఆర్ఎస్ఎస్ కెళ్ళి వచ్చినోడు ఏమన్నాడు సోనియా గాంధీ ముసలిద అయిపోయింది రాహుల్ గాంధీ పట్టించుకుంటలేడు ఇక నేనే ఫ్రంట్ రన్నర్ అని చెప్పడం జరిగింది పేరు ఇక పేరు ఫోటో ఇస్తున్నా ఇక పేరు ఎందుకు రేవంత్ రెడ్డి మీకు ఆయన మీద ప్రేమ ఉంటే పేరు కూడా చెప్తా మీ మీడియాకి ప్రేమ ఉందని నాకు తెలుసు నాకు తెలుసు పేరు ఎందుకు చెప్ప ఫోటో నేను చూపిస్తుంటే నీకు అంత తొందర ఏముంది అందుకో అమరవీరుల సమాధుల మధ్య సోనియా గాంధీ గుడి కట్టియండి సోనియా గాంధీ ఇచ్చింది కాదు ఇంతమందిని చంపింది ఈమె బలిదేవత ఈమె గుడి కట్టియాలన్నాడు సమాధుల మధ్య అంతేకాదు ఇగో ఆయన ఎవరు వచ్చినప్పటి నుంచి ఈయన మీద కేసులు ఉన్నాయా లేదా నేను అడిగిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమయ్యా అని జాయిన్ చేసుకుంటున్నారు ఆయన గురించి ఎందుకు చెప్పలేను అన్న లేదండి అప్పటికే అయిపోయింది ఏమైపోయింది రావయ్య నువ్వు పిసిసి ప్రెసిడెంట్ ఆయన మన ఆయన చెప్పేది చిన్నగా ఉన్నప్పుడు పోలీస్ ఉద్యోగం కూడా అపాయింట్మెంట్ చేసేటప్పుడు వన్ ఫ్యామిలీ హిస్టరీ అడిగేది ఈయన ఏదో చెప్పాలి కదా హైకమాండ్ కు మిస్లీడ్ చేసిండా లేదా ఈ జైలు పోయి వచ్చిండు నోట్ అవుట్ కేసులో ఇలా కేసు నడుస్తూనే ఉన్నది